అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ యువతను ఊరు వాడ తిప్పి చేను శలకా తిప్పి గద్దెనెక్కిచ్చి వాళ్ళను అధికారంలో తీసుకొస్తే అదే కాంగ్రెస్ పార్టీ గద్దల్లాగా వాళ్ళని ఎత్తుకెళ్ళి ఈరోజు కేసుల పాలు స్టేషన్ల పాలు చేస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ఇది ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా కానీ లేదా ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్నటువంటి G046 బాధితులు. కానీ ఆ నిరుద్యోగ యువతనే ఈరోజు మా కష్టాలు చెప్పుకుందామని చెప్పి వాళ్ళు ప్రజాభవన్కు వెళ్తే వాళ్ళ కష్టాలను వినకుండా, ఈరోజు వాళ్ళ కన్నీళ్లను తుడవకుండా, ఈరోజు వాళ్ళను కొట్టి వాళ్ళను కేసుల పాలు చేసి వాళ్ళ మీద అరాచకం చేయడం చాలా దురదృష్టకరం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇది ప్రజాభవను, ప్రజల కన్నీళ్లు చూడడం, ప్రజల కష్టాలు వినడము ఈ ప్రజాభవన్ కర్తవ్యం అన్నారు అని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ కహానీలు చెప్పింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మా కష్టాలు చెప్పుకుందామని వెళ్ళినటువంటి G046 బాధితుల మీద ఈరోజు పిడిగుద్దులు గుద్ది అర్ధరాత్రి 1:30 వాళ్ళను అరెస్టు చేసి వాళ్ళను ఒక్కో దగ్గర 10 మందిని 20 మందిని వదిలి దాని తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ప్రజాభవన్కు G046 బాధితులు అనేక సందర్భాలుగా వెళ్ళిండ్రు, అనేక సందర్భాలుగా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. కానీ కనీసము కనికరం లేకుండా ఈరోజు వాళ్ళ మీద పిడుగుద్దులు ఉండడం చాలా దుర్మార్గం. అనేక మంది గాయాల పాలైన్లు. పాపం ఏ మీడియా కూడా అర్ధరాత్రి కాబట్టి క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. కాళ్లకు, చేతులకు, వెన్నులకు, వీపుకు చాలా గాయాలైనాయి. మమ్మల్ని ఇక్కడ నిరసన తెలిపనీయడం లేదని చెప్పి వాళ్ళు తెల్లవారు మళ్ళీ అమరవీరుల స్థూపం దగ్గర, అమరజ్యోతి దగ్గర వెళ్ళి అక్కడైనా మా గోస అమరులకైనా చెప్పుకుందామని వెళ్ళి అక్కడికి దీక్ష చేస్తూ ఉంటే, మళ్ళీ నిన్న ఉదయం 10:30 వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే, నిన్న ఉదయము వాళ్ళు నిరాహార దీక్ష ప్రారంభిస్తే నిన్న రాత్రి 11 గంటల వరకు వాళ్ళు మంచినీళ్ళు కూడా ముట్టలే. నేను వెళ్ళి వాళ్ళను పరామర్శించి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారితో మాట్లాడిపించిన తర్వాత, కేటీఆర్ గారు మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మీరు ఎట్లనైనా చేసి మీరు దీక్ష విరమించండి, మీకు అండగా మేముంటాం, మీకోసం మేము కొట్లాడతాం, అవసరమైతే మా ఎమ్మెల్యేలందరినీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్ళి మీ బాధను వినిపిస్తామని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు మరి వాళ్ళు దీక్షను విరమించకుండా వాళ్ళు నిన్న సాయంకాలం నిన్న రాత్రి 11 గంటల వరకు దీక్ష చేస్తే కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడు కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఒక మంత్రి కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి పాపన ఓలే, ఇదా ప్రజాపాలన, ఇదా మీరు తీసుకొచ్చినటువంటి మార్పు, ఇంత దుర్మార్గమా? జాలి, దయ, కరుణ, కనికరం అనేటువంటి మీ డిక్షనరీలో అసలు లేనట్టున్నది.